ఈరోజు నిజంగా మంచి శుభదినం. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని ఈ రోజు నుంచి మనమంతా కూడా గ్రామ స్థాయి నుంచి చూసాము. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరిగే ఒక గొప్ప రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఈ రోజు నుంచి రూపుమారుతా ఉంది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ఈ 13 జిల్లాల ప్రజలకు, అక్కడి ప్రజా ప్రతినిధులకు కొత్త కార్యాలయాల ద్వారా సేవలు అందించేందుకు ఇక్కడికి చేర్చుకొని పనులు ప్రారంభిస్తా ఉన్న అధికారులకు, ఉద్యోగులందరికీ కూడా, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా మిగిలిన అందరు ఉద్యోగులందరికీ కూడా, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి మనం కొత్తగా యాడ్ చేసిన వీటివి. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్లను సేవాభావంలో ఆకాశమంతా ఎదిగిన మహావాగేయకారులను, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు, ఈ జిల్లాల నిర్ణయము, ఈ రెండు కూడా జరగడం జరిగింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవర్మ, ఇవి గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా కూడా మారాయి. ఇలా గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలని అలాగే కాపాడుకుంటూ కనీసం ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున టోటల్గా ఈరోజు 26 జిల్లాలకు ఈరోజు నుంచి కొలువు తీరుతా ఉన్నాయి. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979 జూన్లో విజయనగరం జిల్లా. ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాలు. ఫలితంగా పరిపాలన సంస్కరణల విషయంలో, పరిపాలన వికేంద్రీకరణ విషయంలో బాగా వెనకబడిపోయిన రాష్ట్రంగానే మనం మిగిలిపోయాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని మౌలిక అంశాలను, కొన్ని బేసిక్ అంశాలను మీ ముందు ఉంచుతా ఉన్నాను. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఉన్న మన భారతదేశంలో మొత్తం జిల్లాలు 727 జిల్లాలైతే, అత్యధిక జిల్లాలు ఉన్నది ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలైతే, అతి తక్కువ జిల్లాలున్న రాష్ట్రం గోవా, ఇక్కడ కూడా 2 జిల్లాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ 727 జిల్లాల్లో దేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నిన్నటి వరకు కేవలం 13 జిల్లాలతోనే మనం ఎన్ని రోజులు కూడా ఉండడం జరిగింది. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా చూస్తే
కేవలం కోటి 38 కోటి 38 లక్షల జనాభాతో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం కూడా గమనించినట్లయితే 2011 లో చివరి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో జిల్లాకు సగటున ఎంత జనాభా ఉన్నారు అన్నది ఒకసారి గమనించినట్లయితే మనకు నిన్నటి వరకు సగటున అంటే 13 జిల్లాలు 4 కోట్ల 90 లక్షల జనాభా లెక్కల ప్రకారం కూడా వేసుకున్నా కూడా మనకు నిన్నటి వరకు సగటున జిల్లా జనాభా 38 లక్షల 15 వేల మంది మన సగటున నిన్నటి వరకు మన జిల్లా జనాభా దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి ఎక్కడా కూడా లేదు దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప ఇలా ఈ 4 కోట్ల 96 లక్షల మంది ప్రజలు డివైడెడ్ బై 13 జిల్లాలు అంటే ఒక్కో జిల్లాలో సగటున 38 లక్షల 15 వేల మందికి ఒక్కో జిల్లా గతంలో ఉండే ఇది దేశంలోనే అత్యధిక సగటు ఇదే ఒకసారి మిగిలిన రాష్ట్రాలతో ఈ సగటును ఒకసారి కంపేర్ చేసినట్లయితే మహారాష్ట్రలో సగటున ఒక్కో జిల్లాలో 31 లక్షల మంది ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో అది 10 లక్షల 60 వేల మందికి సగటున ఎందుకంటే 33 జిల్లాలు చేయడం జరిగింది 10 కాస్త ఉత్తరాఖండ్ లో కేవలం 6 లక్షల మందికి మిజోరాం లో కేవలం లక్ష మందికి అరుణాచల్ ప్రదేశ్ లో కేవలం 53 వేల మందికి కూడా ఒక జిల్లా ఏర్పాటు కావడం జరిగింది మన పొరుగున ఉన్న కర్ణాటకలో 20 లక్షల మందికి ఉత్తరప్రదేశ్ లో 26.64 లక్షల మందికి ఓ జిల్లాగా ఈ రోజు ఏర్పాటు జరిగింది ఈ రోజు నుంచి జిల్లాల్ని మనం 13 నుంచి 26 కు చేయడంతో ఇంతకు ముందున్న 38 లక్షల 15 వేల మంది కి ఒక జిల్లాగా ఉన్న పరిస్థితులు మారి ఇప్పుడు 19 లక్షల 7 వేల మందికి సగటున ఒక జిల్లా కింద ఈ రోజు రూపురేఖలు మారడం జరుగుతా ఉంది ఒక గిరిజన జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాలకు 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాగా చేయడం జరిగింది 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా ఈ మొత్తం రీస్ట్రక్చర్ కూడా చేయడం జరిగింది జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరింత అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే మన దేశంలో జనాభా స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 కోట్ల జనాభా పెరిగింది అంటే నాడు జనాభా దాదాపుగా 35 కోట్ల అయితే ఈ రోజు జనాభా 138 కోట్లగా ఈ రోజు గమనించినట్లయితే ఈ రోజు జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయిలో వచ్చిన మార్పులతో పాటు జిల్లా పరిపాలనకు సంబంధించి కూడా మార్పులు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన మార్పులు కూడా అంతే అవసరం ఎందుకంటే ఈ గ్రామ స్థాయి నుంచి జరిగిన ఈ మార్పులకు ఈ రెవెన్యూ స్థాయి జిల్లా స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఒకటై చెయ్యి పట్టుకొని నడవగలిగితేనే ఈ మార్పులు నిజంగా కూడా 10 కాలాల పాటు ఉండగలుగుతాయి అందుకే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎన్నికలప్పుడు మానిఫెస్టోలోనే చేర్చడమే కాకుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలోనూ కూడా గమనించడం కూడా జరిగింది జిల్లాలో ముఖ్య పట్టణానికి జిల్లాలో చివరగా ఉండే ప్రాంతాలకు మధ్య ఎంత తేడా ఉందో ఎంత దూరం ఉందో మనందరికీ కూడా తెలుసు అటువంటి తేడాలు అటువంటి దూరాన్ని కూడా పూర్తిగా మటుమాయం చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతోనే అడుగులందరికీ అడుగు మన అడుగులు కూడా ముందుకు పడడం జరిగింది ఈ కొత్త జిల్లాల ఏర్పాట్లతో జిల్లా కలెక్టరేట్
జిల్లా ఎస్పీ కార్యాలయాలు జిల్లాలోని మిగిలిన కేంద్రాలన్నీ కూడా అన్నీ కూడా ఒకే చోటికి వస్తాయి ఒక 15 ఎకరాలు కనీసం విస్తీర్ణంలో ఇవన్నీ కూడా ఒకే సముదాయంలో ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా కాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇవన్నీ కూడా ఒకే చోట కనిపించడం మొదలుపెడితే ఎవరూ కూడా ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోటికి కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఒక గొప్ప వ్యవస్థ కూడా ఈ రోజు తీసుకొని వస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడే మరో విషయం కూడా తెలియజేయాలి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఒక కాన్స్టిట్యూయెన్సీ యూనిట్ తీసుకొని పూర్తిగా కూడా మొట్టమొదటగా జిల్లాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కూడా ఒక 12 నియోజక వర్గాలలో మండలాల్ని కొంచెం స్ప్లిట్ చేసి కొన్ని మండలాలు ఒక జిల్లాలోను కొన్ని మండలాలు మరొక జిల్లాలోను పెట్టాల్సిన పరిస్థితి ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని చోట్ల చేయాల్సి వచ్చింది అది వీలైనంత తక్కువగా 12 నియోజక వర్గాలకు మాత్రం ఈ రకమైన పరిస్థితి ఇది కన్ఫైన్ అయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాము బట్ అది ఆ మేరకు జరిగింది అదే రకంగా కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోగా ఇప్పుడు ఆయనే అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మేరకు ప్రజల ఆకాంక్షలు కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపారాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా వీటి వల్ల బాగా పెరుగుతాయి పరిపాలనకు సంబంధించి డిసెంట్రలైజేషన్ అనేది ప్రజలకు మంచి చేసేది కాబట్టి అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన మరింత మెరుగైన శాంతి భద్రతలు మరింత మెరుగైన పారదర్శకత ఇవన్నీ కూడా లభించాలి అని చెప్పి మనసారా కోరుతూ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు కూడా ప్రజలందరి పట్ల ఉండాలి అని చెప్పి దేవుడి దయ కూడా ఉండాలని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు గొప్పగా బలంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తాను పదమూడు జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో ఈ రోజు మరొక 13 జిల్లాలు ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ మొదటిగా ఒకసారి చూపించు పార్వతీపురం రెండు రెవెన్యూ డివిజన్స్ తో పార్వతీపురం పాలకొండ రెండు రెవెన్యూ డివిజన్స్ తో పార్వతీపురం మన్యం జిల్లా ఇనాగరేషన్ తర్వాత మరొక రెండు రెవెన్యూ డివిజన్ అనకాపల్లి నర్సీపట్నం తో అనకాపల్లి జిల్లా ఆవిష్కరణ పాడేరు రంభచోడవరం రెవెన్యూ డివిజన్స్ తో అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమే ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి కొవ్వూరు రెవెన్యూ డివిజన్స్ తో కోనసీమ జిల్లా అమలాపురం రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్స్ తో వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నర్సాపురం రెవెన్యూ డివిజన్స్ తో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నందిగామ తిరువూరు రెవెన్యూ డివిజన్స్ తో బాపట్ల జిల్లా బాపట్ల చీరాల రెవెన్యూ డివిజన్స్ తో అలాగే పల్నాడు జిల్లా నర్సరావు గురజాల సత్తెనపల్లి నర్సరావుపేట రెవెన్యూ డివిజన్స్ తో అన్నమయ్య జిల్లా రాయచోటి రాజంపేట మదనపల్లి రెవెన్యూ డివిజన్స్ తో
తిరుపతి జిల్లా గూడూరు తుళ్ళూరుపేట శ్రీకాళహస్తి తిరుపతి రెవెన్యూ డివిజన్స్ తో నంద్యాల జిల్లా ఆత్మకూరు నంద్యాల డోన్ రెవెన్యూ డివిజన్స్ తో శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తి ధర్మవరం కదిరి పెనుగొండ రెవెన్యూ డివిజన్స్ తో ఈ రోజు ఈ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలు ఈ రోజు స్టార్ట్ చేయడం శుభం సార్।